Good morning, children. First class EVS. EVS means Environmental Studies. EVS means Environmental Studies. Today we are going to learn Unit 9, Chapter 21, The Sky. Chapter 21, The Sky. Day 2. మనం డే వన్ లో ఏం తెలుసుకున్నాం, స్కై అనేది మనకి హైలో ఉంటుందని, అంటే మన పైన ఉంటుందని. డ్యూరింగ్ ద డే టైమ్ లో అది బ్లూ కలర్ లో కనిపిస్తుందని. ఇంకా స్కై లో సన్ అనేవారు ఉంటారని, ఈస్ట్ ఫేసింగ్ లో రైజ్ అవుతుంది అంటే సన్ ఈస్ట్ లో ఉదయిస్తాడని. నెక్స్ట్ సన్ ఎలా కనిపిస్తాడు అమ్మా, షైనీగా బ్రైట్ గా కనిపిస్తాడు ఏ టైమ్ లో, డే టైమ్ లో మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి రైనీ సీజన్ లో సన్ అనేది డార్క్ గా ఉంటుందని, అంటే క్లౌడ్స్ అనేవి డార్క్ గా ఉంటాయని. రైన్ వచ్చిన తర్వాత మనకి స్కై లో రెయిన్బో అనేది ఒక్కొక్కసారి వస్తుందని తెలుసుకున్నాం, తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ క్లాస్ లో ఏం తెలుసుకుంటామంటే, డే టైమ్ లో సన్ ఎలా ఉంటారమ్మా, బ్రైట్ గా ఉంటారు. డే టైమ్, నైట్ టైమ్ లో సన్ ఉంటారా, అసలు ఉండరు కదా. ఇన్ ఈవినింగ్ ది సన్ సెట్స్. ఈవినింగ్ ఏమవుతుంది, సన్ అనేది సెట్ అయిపోతుంది, సన్ అనేది దిగిపోతుంది కిందకి. సో ద స్కై టర్న్స్ డార్క్ ఏమవుతుంది, అప్పటి వరకు స్కై లో బ్రైట్ గా షైనీగా ఉండే సన్ ఉంది కాబట్టి మనకి లైట్ అండ్ హీట్ అనేది ఉంటుంది. మరి సన్ సెట్ అయిపోతే, సూర్యుడు అస్తమించేస్తే మనకి స్కై ఏమవుతుందమ్మా, టర్న్స్ డార్క్ అంటే చీకటి పడిపోతుంది అన్నమాట. దిస్ ఈస్ నైట్, దాన్ని ఏమంటాం మనము, నైట్ టైం అంటాం. దిస్ ఈస్ నైట్ టైం, దిస్ ఈస్ నైట్ టైం. నైట్ టైం అంటే సన్ లో డార్క్నెస్ వచ్చినప్పుడు దాన్ని నైట్ టైం అని అంటాం. ద మూన్ సన్ స్టార్స్ అపేర్ ఇన్ ద స్కై, అప్పుడు ఏం కనిపిస్తాయి మనకి స్కై లో, మూన్ స్టార్. మూన్ అంటే చందమామ, స్టార్స్ అంటే నక్షత్రాలు. మనకి అపేర్స్ అంటే కనిపిస్తాయమ్మ, బయటకు వస్తాయి అన్నమాట. ఏంటవి, మూన్ అండ్ స్టార్స్. ద మూన్ గివ్స్ us లైట్ అట్ నైట్. నైట్ టైం ఎవరు ఇస్తున్నారు మరి మనకి లైట్, మూన్ ఇస్తుంది అమ్మా. ఎవరు ఇస్తున్నారమ్మా, మూన్ అనేది మనకి నైట్ టైమ్ లైట్ అనేది ఇస్తూ ఉంటది. నెక్స్ట్, ద స్టార్స్ ఆర్ వెరీ ఫార్ అవే, మనకి స్టార్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి. మనకి మూన్ అండ్ సన్ చాలా దూరంగా ఉన్నాయి, దానికన్నా స్టార్స్ అనేవి మనకి చాలా 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 మిలియన్స్ ఆఫ్ టైమ్ అనేది మనకి స్టార్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయమ్మ. సన్ అనేది చాలా పెద్దది, మన ఎక్కడన్నా సన్ అనేది చాలా పెద్దది. సన్ కన్నా స్టార్స్ అనేవి ఇంకా పెద్దవి, కానీ మనకి సన్ ఎంత కనిపిస్తుంది, చాలా చిన్నగానే కనిపిస్తుంది కదా. ఎందుకు చిన్నగా కనిపిస్తుంది, మనకి చాలా దూరంగా ఉంది కాబట్టి మనకి చిన్నగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచుని వేరే ప్లేస్ చూసాం అనుకోండి, వాళ్ళు మనకి ఎలా కనిపిస్తారు, కొంచెం డిస్టెన్స్ లో చూసిన వాళ్ళని చాలా చిన్నగా కనిపిస్తారు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉంటారు, వాళ్ళు పెద్దగానే ఉంటారు. సో మనకి దూరంగా ఉండే వస్తువులు ఎప్పుడు మనకి చిన్నగా కనిపిస్తాయి. సో సన్ కూడా చాలా పెద్దది, ఎక్కడన్నా చాలా పెద్దది, కానీ మనకి సన్ ఎలాగా చిన్నగా కనిపిస్తున్నారు. సన్ కన్నా స్టార్స్ అనేవి చాలా పెద్దవమ్మ, చాలా పెద్దవి, కానీ మనకి చాలా చిన్న డాట్ లా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే స్టార్స్ అనేవి మనకి చాలా దూరంగా ఉన్నాయి, చాలా దూరంగా ఉన్నాయి. సో దాని వల్ల స్టార్స్ అనేవి మనకి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ద ట్వింకిల్ ఇన్ ద స్కై అట్ నైట్, ట్వింకిల్ అంటే మెరుస్తాయి అమ్మ, ట్వింకిల్ అంటే మెరుస్తాయి. చూడండి, ఇలా కన్ను మూసి కన్ను తెరిస్తే రెప్పేసినట్టు అయితే ఎలా ఉంటుందో, స్టార్ కూడా ట్వింకిల్ అవుతుంది అంటే మెరుస్తూ ఉంటుంది అన్నమాట, షైన్ అవుతూ మెరుస్తూ ఉంటాయి. ఓకేనమ్మా. ఇన్ ద ఈవినింగ్ ది సన్ సెట్స్, ది స్కై టర్న్స్ డార్క్. ఈవినింగ్ టైమ్ లో సూర్యుడు అస్తమించినప్పుడు ద స్కై ఎలా అవుతుంది, డార్క్ గా అయిపోతుంది. దిస్ ఇస్ నైట్, దాన్ని ఏమంటాము, నైట్ టైం అని అంటాం. ద మూన్ అండ్ ద స్టార్స్ అపేర్ ఇన్ ద స్కై, అప్పుడు ఏం కనిపిస్తాయి మనకి ఆకాశంలో, నక్షత్రాలు చందమామ కనిపిస్తాయమ్మ. ద మూన్ గివ్స్ us లైట్ అట్ నైట్, నైట్ టైం ఎవరు ఇస్తున్నారు మనకి మరి లైట్, డే టైం ఎంత సన్ ఇస్తుంది కాబట్టి నైట్ టైం ఎవరు ఇస్తున్నారమ్మా, స్టార్స్ అండ్ మూన్ అనేది, సారీ మూన్ అనేది లైట్ అనేది మనకి ఇస్తుంది. ద స్టార్స్ ఆర్ వెరీ ఫార్ అవే, ద ట్వింకిల్ ఇన్ ద స్కై అట్ నైట్, మనకి నక్షత్రాలు అనేవి చాలా దూరంగా ఉన్నాయి, నైట్ టైం అవి మెరుస్తూ ఉంటాయి. ఓకేనమ్మా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ద స్కై అనే లెసన్ లో మనం ఏం తెలుసుకున్నాము, స్కై ఎక్కడ ఉంటుంది, స్కై లో ఏముంటాయి, స్కై ఎక్కడ ఉంటుంది, మనకి పైన ఉంటుంది, ఎలా కనిపిస్తుంది, ఏ కలర్ లో కనిపిస్తుంది, బ్లూ కలర్ లో కనిపిస్తుంది. స్కై లో ఏముంటాయమ్మా, డే టైం అంతా సన్ ఉంటుంది, నైట్ టైం వచ్చేసేటప్పటికి మూన్స్ స్టార్స్ అనేవి కనిపిస్తాయి. సన్ ఎలా కనిపిస్తారమ్మా, షైనీగా బ్రైట్ గా కనిపిస్తారు. సన్ ఏమిస్తారు మనకి, హీట్ అండ్ లైట్ ఇస్తారు. ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి సన్ ఏమవుతుంది,
డౌన్ అయిపోతుంది, సన్సెట్ అయిపోతుంది, అంటే అస్తమించిపోతారు కదమ్మా. అప్పుడు మనకి ఏం ఎపేర్ అయితే ఏం కనిపిస్తాయి ఆ స్కైలో? మూన్, స్టార్స్ కనిపిస్తాయి. మూన్ మూన్ ఏమి ఇస్తుందమ్మా? నైట్ మనకి లైట్ అనేది ఇస్తుంది. స్టార్స్ అనేవి మనకి చాలా దూరంగా ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు ట్వింకిల్ అవుతూ అంటే మెరుస్తూ ఉంటాయమ్మా. ఓకేనా? ఇవే కదా మనం ఈ క్లాస్ లో నేర్చుకున్నాము. ఇంకా రైనీ సీజన్ లో క్లౌడ్స్ అనేవి డార్క్ గా ఉంటాయని, మనకి రైన్ పడ్డ తర్వాత ఒక్కొక్కసారి స్కైలో రెయిన్బో అనేది వస్తుందని. రెయిన్బో ఎన్ని కలర్స్ ఉంటాయమ్మా? రెయిన్బోకి 7 కలర్స్. ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్. ఎలా ఉంటుంది రెయిన్బో చూడడానికి? సో బ్యూటిఫుల్. ఎలా ఉంటుందమ్మా? చాలా అందంగా ఉంటుంది. ఈ లెసన్ లో రిమెంబర్, చూడండి, రిమెంబర్ థింగ్స్. ద సన్ షైన్ ఇన్ ద స్కై డ్యూరింగ్ ద డే. ఎప్పుడు షైన్ అవుతుంది సన్ అమ్మా? డే టైమ్. ద సన్ షైన్స్ ఇన్ ద స్కై డ్యూరింగ్ ద డే. డే టైమ్ లో సన్ మాత్రం షైన్ అవుతుంది. ద సన్ గివ్స్ us హీట్ అండ్ లైట్. ఏమిస్తుంది మనకి సన్? హీట్ ఇస్తుంది, వేడిని ఇస్తుంది, లైట్ వెలుతురుని కూడా ఇస్తుంది. ద స్కై టర్న్స్ డార్క్ ఎట్ నైట్. స్కై ఎప్పుడు డార్క్ అయిపోతుంది? నైట్ టైం. ఏ టైం లో డార్క్ అవుతుంది? నైట్ టైం. ద మూన్ సన్ స్టార్స్ అన్ సీన్ ద స్కై ఎట్ నైట్. మన నైట్ టైం ఆకాశంలో ఏం చూడగలమమ్మా? మూన్ ని, స్టార్స్ ని ఆకాశంలో చూడగలం. ఓకేనమ్మా? ద సన్ షైన్స్ ఇన్ ద స్కై డ్యూరింగ్ ద డే. ద సన్ గివ్స్ us హీట్ అండ్ లైట్. ద స్కై టర్న్స్ డార్క్ ఎట్ నైట్. ద మూన్ అండ్ స్టార్స్ ఆర్ సీన్ ఇన్ ద స్కై ఎట్ నైట్. ఓకేనమ్మా? ఇక్కడ ద లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం అవర్ ఎన్విరాన్మెంట్ లో ఏం తెలుసుకున్నాము? ఎర్త్ కోసం తెలుసుకున్నాము, స్కై కోసం తెలుసుకున్నాము. ఎర్త్ అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏం చెప్పాను? ప్రకృతి. ప్రకృతిలో మనం ఎర్త్ కోసం తెలుసుకున్నాం, స్కై కోసము తెలుసుకున్నాం. ఓకేనమ్మా? నెక్స్ట్ క్లాస్ లో మనం కొత్త చాప్టర్ చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.